రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఈ నెల 30 తారీఖు నాడు మీరు మంచి ఆలోచనతోని మంచి ఉద్దేశంతోని పోలింగ్ బూత్లో నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మనకి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోళ్ళ బతుకులు బాధపడతాయి, పేదల రాజ్యం వస్తుంది. మా మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ సొంతూరులో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేశారు. అట్లనే ఇవాళ ఆయన ఈ ప్రాంతంలో తిరిగి అన్ని గ్రామాలలో వాళ్ళ సొంతూరులు ఎట్లయితే అభివృద్ధి చేసిందో సర్కారు నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ ప్రాంతాన్ని ఊరు ఊరు బాగు చెప్పించే బాధ్యత మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి ఇంకోటి ఎమ్మెల్యే అయిందంటే మనకు నిధులు రావు. కేసీఆర్ గెలిచినా ఫామ్ హౌసులే పడుకుంటాడు, ఓడినా ఫామ్ హౌసులే పట్టుకుంటాడు. పదేళ్ల నుంచి సచివాలయానికి రాలే, పదేళ్ల నుంచి గచ్చివేలు వాళ్ళని కలవలే. నిన్న మొన్న మీరు టీవీలలో పేపర్లలో చూసారు, పదేళ్ల నుంచి ఇదే ఉన్నావు ఎన్నడు మమ్మల్ని చూడడానికి రాలే. మేము జస్ట్ కూడా అడగలేదు నువ్వు ఇవాళ నీకు ఎందుకు ఓటేస్తావు అంటే ఆ గజ్వేల్ రైతులందరినీ నాయకులను నుంచి కాళ్ళు పట్టుకొని కడుపులో తలకాయ పెట్టి అడుక్కునే పరిస్థితి వచ్చింది. మనం ఓట్లు వేసినోడు మనం పోతే కలవాలి, మన కష్టాలు చెప్తే వినాలి, మనల్ని ఆదుకోవాలి. కానీ కేసీఆర్కి అలా అట్లా ఉద్దేశం లేదు. అందుకే మా అక్కలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఇంటి ఆయన అటు ఇటు ఏమన్నా చేసి దావతులకినా చేసి అక్కడిక్కడే అని చెప్పినా వినకూడ్రి. చెప్పింది ఇన్నట్టు చేయరి, లోపలికి పోయి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేయాలంటే సోనియమ్మ మహాలక్ష్మి పథకం తెచ్చింది మీకోసమే. మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొనుగోలు చేస్తే ఎట్లయితే జీతం వస్తుందో అదే విధంగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల వెయ్యాలని, ఆడబిడ్డలను ఆదుకోవాలని ఇవాళ సోనియమ్మ నిర్ణయించింది. ఎందుకు మీ ఖాతాలో వెయ్యాలనుకుంటున్నారంటే ఆ 2,500 మీ ఖాతాలు ఉంటే ఇంటి ఖర్చులకు వస్తాయి, పిల్లల చదువులకు వస్తాయి, పండుగ పూట ఉంటే ఊర్లో 10 మంది ముందర మనం కూడా గౌరవంగా బతకొచ్చు అని చెప్పి ఇవాళ ప్రతి నెల మీ ఖాతాలో 2,500 వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా అవును బతుకమ్మ సీర నాకు చెప్పి నాకు అర్థమైంది. అదేవిధంగా ఇవాళ సిలిండర్ ఆయన కట్టెల పోయితో మా ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి సోనియమ్మ మీకు సిలిండర్ గ్యాస్ పోయి ఇచ్చింది. ఆయన సిలిండర్ 400కే 400కే ఇచ్చింది. అక్క మరి నెల ఎంత కొన్నావు సిలిండర్? ఎంత కొన్నావు? 1,200 అయింది కదా. మరి ఆయన సోనియమ్మ 400 సిలిండర్ ఇస్తే ఇవాళ మోడీ కేసీఆర్ వచ్చి 1,200 చేసి మరి పేదోళ్ళ సంసారం ఎట్లా నడవాలి? ఆయన కొంగుల పైసలు తీసుకపోతే సంచి నిండా కూరగాయలు వచ్చాయి. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక సంచి నిండా రూపాయలు తీసుకపోతే కొంగుల కూరగాయలు తెచ్చే పరిస్థితి లేదు. సతకపోతే ధరలు అట్లా స్థిరమైనవి. అందుకే ఇవాళ పేదవాళ్ళు ఏ అవన్నీ ఆపురేకసేపు.